అందరినీ క్షమించిన నేను ఇప్పుడు ఎందుకు కొంతమంది మీద చర్యలు తీసుకోమని అడుగుతున్నాను? ఎంత మార్పు! నన్ను చంపిన, చంప ప్రయత్నించిన అనేక దేశ నాయకులు నేను క్షమించేశానే. మొన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు కోర్టుకు వెళ్ళి 2 సంవత్సరాల క్రిందట పాల్ గారిని అవినీతిగా మేము అరెస్ట్ చేశామని కోర్టు ముందు నిలబడి, ఒంగోలు కోర్టు ముందు నిలబడి స్వాన్ స్టేట్మెంట్, దాన్ని మీకే బాగా తెలియాలి తెలుగులో, జడ్జి గారి ముందు నిలబడి ప్రమాణంగా చెప్తే మా లాయర్లు ఆయన పని చేయమన్నారు. వద్దండి, దేవుడు క్షమించమన్నాడని ఇప్పటికీ క్షమించేశాను. ఇక్కడున్న డిఐజీ ఇప్పుడు శ్రీకాంత్ గారు అది అంతా ఇన్వెస్టిగేట్ చేసి పాల్ గారు నిర్దోషి, ఇందులో రుజువులు లేవని ఒక ఆర్డర్ పాస్ చేశారు 3 సంవత్సరాల క్రిందట. అది దేవుని కృప, నాకున్న ఇమేజ్, నా క్రెడిబిలిటీ. ఇంతవరకు అబద్ధం ఆడలేదు, మోసం చేయలేదు, ఎవరి సొమ్ము 1 రూపాయి తినలేదు. అవినీతి చక్రవర్తిని చంద్రబాబు నాయుడు గారికి వైసీపీ వాళ్ళు పేరు పెట్టారు. ఈ మధ్య ఈ బుక్ రిలీజ్ చేసి 6 లక్షల కోట్లు ఆయన మోసం చేశారని రుజువులతో పెట్టారు. నేను పెట్టానా? లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళు మోసగాలని 3 లక్షల కోట్లు దోచుకున్నారు, 1 లక్ష కోట్లు దొరికిపోయారు, 12 కేసుల్లో ఇరుక్కున్నారని ఈ మధ్య నేను ఎందుకు చెప్తున్నాను ఎక్కువ? అంటే ప్రజల మనోనేత్రాలు తెలవబడాలి. ఇంకా కొంతమంది నేతలు వైసీపీలో టీడీపీలో ఉన్నారంటే వాళ్ళ దుస్థితి ఏంటి? 1 ఎమ్మెల్యేనా గెలుస్తారా? క్వశ్చన్ మార్క్. 1 ఎంపీ అయినా గెలుస్తారా? క్వశ్చన్ మార్క్. 1 రేనా? తెలుగు ప్రజలారా, నా సహోదరి సహోదరులారా, నా ప్రియ మిత్రులారా, కొంతమంది యంగ్ పీపుల్, మీరు 18 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసు వారు తెలియపోవచ్చు, ఈ అపోలో హాస్పిటల్కి వచ్చిన తర్వాత 800 సెల్ఫీలు ఇచ్చానో నాకే గుర్తులేదు. అంత అభిమానం చూపిస్తున్నారు, నా గురించి తెలియదు అనుకున్నాను. మీరు ఇంత చక్కగా ప్రతి ఛానల్లో కవరేజ్ ఇస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలు. దేవుణ్ణి ఎంతో ప్రార్థించి నేను వచ్చాను ఈసారి రాజకీయాల్లోకి. ఎందుకు? నా ప్రాణం పోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇంకొకటి కూడా అన్నా, నా ప్రాణం పోవాలంటే మా తల్లిదండ్రుల ముందు నువ్వు తీసుకో ప్రభు అని నేను నా సతీమణి 1-2 సంవత్సరాలు ప్రార్థించాం. అదే నేను వండర్ అవుతున్నాను, నిజంగా మా మదర్ని దేవుడు ఇప్పుడే ప్రాణం తీసేస్తే అంటే నాన్నగారు కూడా చనిపోతారా అంటే, నేను ఎందుకంటే నేను మా తల్లిని తండ్రిని సమాధి చేయాలని కోరుకున్నాను. ఎప్పుడు చెప్పిన విషయం చెప్తున్నా, నా మా అమ్మగారు గర్భిణిగా ఉన్నప్పుడు కడుపులోనే 1 బిడ్డ చనిపోయాడు, కొడుకు. ఇంకొక బిడ్డ 6 నెలల్లో చనిపోయాడు. ఇంకొక అన్నయ్య చంపబడ్డాడు. ఈ 2 రాజకీయ పార్టీలో 1 పార్టీ హస్తంతో మా అన్నయ్యని చంపుతారు అన్నారనే, ఇదే సిటీలో 1 మార్చి 2019లో మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు, మీరు అందరూ ఇంటర్వ్యూలు చేసుకోండి, మా అన్నయ్య 5:30 గంటలు చెప్పాడు మురళీనగర్ ఇంట్లో. తమ్ముడా, నిన్ను చంపేనా నన్ను జైల్లో పెడతారు, నన్ను చంపేనా నిన్ను జైల్లో పెడతారు, నువ్వు రాజకీయాలకు వస్తే అన్నాడు. నాకు అనుభవం లేదు అప్పుడు, అంటే రాజకీయం అంటే తెలుసు కానీ ఇంత ఘోరమైన రాజకీయం అని నాకు తెలియదు. ప్రపంచం అన్ని రాజకీయ ప్రపంచ నేతలందరికీ రాజకీయ సలహాలు ఇచ్చాను, యూరప్లో, ఆఫ్రికాలో, ఏషియాలో, ఇండియాలో, కానీ ఇంత డీప్గా అవినీతి ఉందని నాకు తెలియదు. ఫ్యాక్చువల్ చెప్తున్నాను, బహుశా తెలుసుంటే అప్పుడు దిగపోయి ఉండేది. కానీ 2009 నుంచి అన్నీ అనుభవించాను. అవినీతిగా రాజకీయ నాయకులు, రాజశేఖర్ రెడ్డి గారు వారి కుటుంబం ఈ ప్రాపర్టీలన్నీ తీసేసుకోవడం, మరల దేవుడు కోర్టుల ద్వారా మాకు ఇవ్వడం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన డిపార్ట్మెంట్స్, ఇక్కడ వెంకటేశ్వర గారు ఆర్డీఓ, ఈ ప్రాపర్టీలు రాసేసి ఎస్తారు రాని మా అన్నయ్యని చంపిన మా వదినకి పిల్లలకి ఇచ్చాడు, మీరందరూ రిపోర్ట్ చేశారు. నేను ఆశ్చర్యపోయాను, అమెరికాలో ఉండి నేను సంపాదించిన సంపాదన ఏ అమెరికా వాడు 1 రూపాయి ఇవ్వలేదు దీనికి.
ఏ ఇండియా వాడు ఒక రూపాయి ఇవ్వలేదు, ఏ బిల్ గేట్స్ బిల్ క్లింటన్ రూపాయి ఇవ్వలేదు. ఎంత ఛాలెంజ్ చేస్తున్నాను ఇది నా ఆస్తి అని. కానీ ఎందుకు చారిటీలో పెట్టాను? యేసు ప్రభుకి సొంత ఆస్తి లేదు, గాంధీకి సొంత ఆస్తి లేదు, మదర్ తెరీసాకి సొంత ఆస్తి లేదు. వాళ్ళే నా మోడల్స్.